కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బీకొత్తూరు గ్రామంలో మరియు గొల్లప్రోలు పట్టణంలోని స్థానిక కొత్తపేట వీధిలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే పెండెం దొరబాబు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యే దొరబాబుకు ఘన స్వాగతం పలికారు. ఆదివారం హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం, మంగళహారతి, తీర్థప్రసాదం గావించారు. అంతేకాక బస్టాండ్ గాంధీనగర్ ఈబీసీ కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో పాల్గొని 5,000 రూపాయలు కొత్తపేట అభయాంజనేయ స్వామివారి వార్షిక వేడుకల్లో పాల్గొని 15,000 రూపాయలను ఎమ్మెల్యే దొరబాబు కానుకగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గండ్రెడ్డి శ్రీరామచంద్రమూర్తి, మొగలి బాబ్జీ, మొగలి అయ్యారావు, జ్యోతుల భీముడు, జవ్వాది నాయుడు, కన్నబొత్తుల కామేశ్వరరావు, కొత్తపల్లి బుజ్జి, కొత్తపల్లి రమణ బాబ్జీ భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈరోజు కొత్తూరు గ్రామంలో మనందరం కూడా పెద్దలు, గౌరవనీయులు, స్థానిక పెద్దలు, సంగిశెట్టి వెంకటేశ్వరరావు గారు వారి యొక్క ఆలయానికి, ఇక్కడ స్థానిక నాయకులు ఏరబాబు గారు, సర్పంచ్ గారు మమ్మల్ని, నన్ను, అలాగే డిప్యూటీసీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుర్రాని బాబు గారిని, ఎంపీపీ కన్నాబొత్తుల కామేశ్వరరావు గారిని, ఇంకా ఇతర గ్రామాల సర్పంచ్ డిప్యూటీసీని కూడా అందరినీ ఆహ్వానించారు. ఈ రోజున ఈ గుళ్ళో ప్రతి సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా పీట్ల మీద కూర్చుని ఇక్కడ ఈ గ్రామం అంతా కూడా ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ఉండాలని, ఈ ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం, దాన్ని మమ్మల్ని
ఆహ్వానించడం నిజంగా మా పూర్వజన్మ సంస్కృతంగా భావిస్తూ ఉన్నాం. ఈ పుత్తూరు గ్రామ ప్రజానీకానికి, నాయకులకి, పెద్దలకి, అందరికీ కూడా మీ అందరూ, మా నాయకులందరూ కూడా గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కలిగినటువంటి ఆ దేవుని ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాము. కార్యక్రమానికి ఒక గొల్లప్రోలోనే ఒక 5 టెంపుల్స్కి వెళ్ళడం జరిగింది. అలా ప్రతి చోట కూడా ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవం చాలా ఉత్సాహంగా అన్నదానాలు అన్నీ కూడా చేసి ఆ దేవుని భజన కార్యక్రమాలు ఎన్నో కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ప్రతి సంవత్సరం కన్నా కూడా మెండుగా ఈ సంవత్సరం చేయడం ఒక శుభ పరిణామం అని చెప్తున్నాను.